చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలో. నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎన్నికల హోరాహోరీలో మరి నిన్నటితో 25వ తారీఖుతో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నామినేషన్లో కొందరు ఎలిజిబుల్గా ఉంటారు, కొందరు నాన్ ఎలిజిబుల్గా మరి ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తారు. ఈ విషయంపై చింతలపూడి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సొంగ రోషన్ కుమార్ అఫిడవిట్లో చేర్చవలసినటువంటి అన్ని విషయాలు జతపరచలేదని, అతనిపై ఒక కేసు కూడా ఫైల్ చేసినటువంటి ఈరోజు రిటైర్డ్ ఎంఈఓ శ్రీధర్మదాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, అసలు ఈ యొక్క అఫిడవిట్లో చేర్చవలసిన విషయాలు ఏమీ చేర్చలేదు, ఎందు గురించి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎందువల్ల ఈ యొక్క మీరు అఫిడవిట్లో చేర్చలేదని చెప్పేసి ఈరోజు ఒక కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది, ఆ కంప్లైంట్ ఎందువల్ల ఇచ్చారు, ఏమేమి ఆయన జతపరచలేదని మీరు భావించారు? ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ఎలక్షన్స్ అన్నీ కూడాను ప్రజాస్వామ్యబద్ధంగానే జరగాలనేటువంటి మా యొక్క వాదంతో మేము యాక్చువల్గా ఈ యొక్క ఎన్నికల అఫిడవిట్ పబ్లిక్ డొమైన్ నుంచి పరిశీలించినప్పుడు సొంగారాశ్వ కుమార్ గారు చింతలపూడి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కూటమిలో వారు నామినేషన్ దాఖలు పరచడం అనేది జరిగింది. వాటిని మేము చూసి పరిశీలించగా వారి యొక్క ఎంట్రీస్ యాక్చువల్గా వారు అమెరికాలో 15 సంవత్సరాల నుంచి అమెరికా పౌరుడిగా ఉంటున్నానని వారే చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. వారు చేసినటువంటి వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు పరిశీలించగా దానిలో వారు కార్ల విషయం గురించి కానీ లేకపోతే అక్కడ వారు తీసుకున్నటువంటి జీతాలు వారి కంపెనీలో పనిచేసినటువంటి ఆ కంపెనీల నుంచి కూడాను వారు తీసుకున్నటువంటి జీతాలు పర్టికులర్స్ కానీ, రెండోది వారి జీతాలు గురించినటువంటి ఆ యొక్క అకౌంట్లు మెయింటెనెన్స్ విషయాల్లో కానీ ఏ విధమైనటువంటి ఎంట్రీస్ కూడాను వారు చూపించలేదు. యాక్చువల్గా 2014 ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి ఈ యొక్క విధి విధానాలను బట్టి అవన్నీ కూడాను నాన్ రెసిడెంట్ ఇండియన్ అనేవారు ఎవరు ఈ యొక్క ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వారు వారి యొక్క విషయాల్ని సంపూర్తిగా తెలియజేయాలని ఆ యొక్క పారామీటర్స్కి అనుగుణంగా చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా చెప్పడం వారు ఇగ్నోర్ చేసి వాటిని వారు చెప్పినటువంటి వాటిని మీరు క్లియర్గా చెప్పండి అని మేము ఒక పిటిషన్ ఫైల్ చేస్తే నోటీస్ పంపిస్తే ఆర్ఓ గారు కూడాను ఏకపక్షంగా వారికే వారి ఇచ్చినటువంటి సమాచారం మేరకు వారికి అనుకూలంగా వారు ప్రవర్తించి వారి యొక్క నామినేషన్ని తీసుకోవడం అనేది జరిగింది. మేమనేది ఒకటేనండి, వారు సొంగారోషణ కుమార్ గారు మాకు సోదరులు లాంటి వారు, వారు కూడాను ప్రజాప్రతినిధిగా వారు ప్రజాస్వామ్యంలో చక్కటి సేవలు అందించాలనే మా అభిలాష. ఈరోజు కాదు ఎప్పుడు కూడా అభిలాషం ఉంది, కానీ మాకున్నటువంటి ఈ యొక్క హక్కు ప్రకారం, స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రకారం మాకున్నటువంటి ఈ సమాచారాన్ని పరిశీలించి చూసినప్పుడు వారి సమాచారాన్ని చాలా విషయాలు, ఉదాహరణకి ఇన్సూరెన్స్ విషయాలే కానీ, అమెరికాలో ఉన్నప్పుడు వారి యొక్క డిపాజిట్స్ విషయాల్లో కానీ, వారు తీసుకున్నటువంటి జీతాలు లావాదేవీల విషయాల్లో కానీ అసలు అఫిడవిట్లో ఫైల్ చేసినటువంటి దాఖలనే లేదు. కాబట్టి ఈ విషయాన్ని మేము గట్టిగా ప్రశ్నించినప్పుడు వారు మన ప్రెస్ మీట్లో కూడాను వారు ఏదో వారు ఆవేశపూరితంగా మాట్లాడడం అనేది జరిగింది. తమ్ముడు నేను ఒకటే చెప్తాను, సొంగారాశ్వ కుమార్ గారు మీరెప్పుడు కూడాను మేము ఇప్పుడే చెప్తాము కులాల మధ్య చిచ్చు పెట్టామని కూడాను మీరు మాట్లాడారు, కానీ మేము ఎప్పుడు కూడాను ఈ రెండు కులాలు ఎస్సీ కులాలలో మేము ఎప్పుడు అన్నదమ్ముల్లానే కలిసిమెలిసి ఉన్నాము, మిమ్మల్ని కూడాను మా బిడ్డలానే ఎప్పుడు కూడా మేము చూస్తాము, కానీ విషయాన్ని విషయంగా మీరు దానిలో పొందుపరచాల్సిన విషయాన్ని పొందుపరచకుండా మీరు రిటర్నింగ్ ఆఫీసరు గారిని మేనేజ్ చేసి మరియు వారి యొక్క అభిష్టం మేరకే మీరు కూడాను ఈ యొక్క మీ యొక్క నామినేషన్ని యాక్సెప్ట్ చేసుకోవటం అనేది జరిగింది. చూడండి, దాని మీద నేను హైకోర్టుకి వెళ్తున్నాను, దానిలో రిట్ ఫైల్ చేస్తున్నాను, దాని మీద డిఫమేషన్ కూడా వేస్తాను నేను,
దాని మీద ఎంత ఖర్చు అయినా సరే దాన్ని మీరు భరించాల్సి వస్తుంది, ఎలక్షన్ కమిషన్ వారే భరించాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు జాగ్రత్తగా ఉండాల్సిందని. రెండోది, అవాకులు చవాకులు పేలడం అనేది మంచి పద్ధతి కాదు. అందరం కలిసిమెలిసే ఉంటాము కాబట్టి ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఎంటీవీ వారికి. మీరు పొందుపరచవలసినటువంటి విషయాలు పొందుపరచలేదని అంటున్నారు. ఆ పొందుపరచినటువంటి విషయాలు వాటి యొక్క ఆధారాలు మీ దగ్గర ఉండే మీరు ఈ కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. వారు నామినేషన్ ఎప్పుడైతే దాఖలు చేశారో నేను అమెరికా పౌరుణ్ణి అని ఆయన చెప్పారు. నా కారులో అమెరికాలోనే కొన్నానని వారే చెప్పారు. తర్వాత నేను అక్కడ ఉద్యోగం చేశానని వారే చెప్పారు. వారు పొందుపరిచినటువంటి విషయాల మీదే మేము అడిగాం కాబట్టి సమాచారానికి మేము అడిగినటువంటి దానికి సమాధానం వారు చెప్పుకోవాలి. వారు పొందుపరచకుండా మళ్ళీ వారికి వారే ఏదో మసిపూసి మారేడుగా చేసేటువంటి విధంగా చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. దానికి నేను మేము గవర్నర్ ఆఫ్ అక్కడ అమెరికా కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది. ఆ సమాచారం అంతా కూడా మేము తీసుకుని దాని మీద చర్య తీసుకుంటాము. దీన్ని ఇప్పటితో ఈ విధంగా వదిలిపెట్టేటువంటి ప్రస్తావన మటుకు ప్రసక్తి కానీ అసలు లేనే లేదని. రిటర్నింగ్ అధికారి గారికి తెలిసే ఇది జరిగిందని మీరు భావిస్తున్నారా, లేదంటే ఇదంతా కూడా సొంగ రోషన్ కుమార్ మేనేజ్ చేశారని చెప్పేసి మీరు అంటున్నారు? ఎస్, సొంగ రోషన్ కుమార్ గారు కేవలం రాజకీయవేత్తలతో వాళ్ళ యొక్క ప్రాబల్యంతో ఆర్వో గారిని మెయింటైన్ చేసి మేనేజ్ చేసి మరి ధనదాహానికి లోన్ చేసి ఖచ్చితంగా వారి యొక్క నామినేషన్ని వారు యాక్సెప్ట్ చేయించుకోవటం అనేది జరిగిందని నేను రూఢీగా చెబుతున్నాను. ఎలక్షన్ కమిషన్ తీర్పు దాని మీద రివ్యూ చేస్తుంది, ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్కి ఆర్వో మేనేజ్ చేయబడ్డాడు, సొంగ రోషన్ కుమార్ మేనేజ్ చేశారని ఎలక్షన్ కమిషన్ కూడా మీరు ఎటువంటి ఏమన్నా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి? ఇస్తున్నామండి, అది కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఆన్లైన్ మేము ఆన్లైన్లో ఇవ్వడం అనేది జరిగింది. డెఫినెట్గా వారు చూస్తారు, దాని మీద చర్య తీసుకుంటారు. మీరు సొంగ రోషన్ కుమార్ గారి మీద ఇటువంటి కంప్లైంట్ చేయడం వల్ల మీకు ఆయనకి ఏమైనా వ్యక్తిగతమైనటువంటి విభేదాలు ఏమైనా ఉన్నాయంటారా, లేదంటే దేనివల్ల ఇదంతా మీరు చేయడం జరిగింది? అసలు చెప్తున్నానండి, ఇప్పుడు నాకు కన్న కొడుకుతో సమానం సొంగ రోషన్ కుమార్ గారు. ఆయన ఎప్పుడూ చూసి ఉండలేదు, ఆయన పేరు వినలేదు తప్ప నాకు అసలు ఏమాత్రమో తెలీదు. కాబట్టి ఆయన మీద నాకు ఏ విధమైన వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కానీ అభియోగం చేయాలనే కోరిక కూడా నాకు లేదు. కాబట్టి పారామీటర్స్కి అనుగుణంగా మేము ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని నొక్కి వక్కాణించడం అనేది జరుగుతుంది. లేదా ఎవరైనా మిమ్మల్ని ప్రోద్బలం చేసి ఇవన్నీ కూడా కంప్లైంట్ పెట్టమని మిమ్మల్ని ఎవరైనా ప్రోద్బలంతో మీరు ఇది చేశారనుకోవచ్చా, లేదంటే వ్యక్తిగతంగా మీ సొంతగా మీరు ఒక పౌరుడిగా ఇవన్నీ పరిశీలించిన దాని మీద నేను పెట్టానని చెప్తున్నారు, మీరు ఒక పౌరుడిగా పెట్టారా, లేదన్నా ఎవరైనా మీ అనుకమాల ప్రోద్బలంతో ఉందంటారు? ఏమని, నేను భారతదేశ పౌరుణ్ణి, నాకు స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది నాకు, నేను ఏ విషయాన్నైనా సరే కూలంకుషంగా తెలుసుకుని మాట్లాడాల్సినటువంటి హక్కు నాకు ఉంది. కాబట్టి నా వెనక ఎవరి ప్రాబల్యం కానీ ఎవరి యొక్క ప్రమేయం కానీ లేదు. ఈ సమాచారాన్ని ఈ విధంగా నేను అడగాలని నా సొంతగా నేను పబ్లిక్ డొమైన్ నుంచి తీసుకుని ఈ విషయాన్ని మేము ముందుంచుతున్నాను. ఒకవేళ మళ్ళీ ఆయన అభ్యర్థిగా ఈ పోటీలో ఉంటే తదుపరిగా మీరు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? పోటీ చేసుకునే హక్కు ఆయనకు ఉంది కాదంటలేదు, కానీ రేపు మేము కోర్టుకు వెళ్ళిన తర్వాత ఇది కనుక మేము కోర్టులో గెలిస్తే అది ఎట్టి పరిస్థితుల్లోనూ వీగిపోతుంది. కాబట్టి వారి శ్రేయస్సు కోసమే మేము ఈ విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. సరైనటువంటి ప్రజాప్రతినిధిని ప్రజలు ఎన్నుకోవడం అనేది మంచిదని, రెండోది ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. మనం ఎలాంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నాము, సమాచారం కరెక్ట్గా ఇచ్చిన వ్యక్తిని ఎన్నుకుంటున్నామా, ఇవ్వనటువంటి వ్యక్తిని ఎన్నుకుంటున్నామా అనేది కూడా ప్రజలు గమనించాల్సిందిగా నా మనవి. మీరు కంప్లైంట్ చేసినటువంటి పత్రాలు కానీ ఆయన అఫిడవిట్లో జత చేయకుండా ఉన్నటువంటి ఆధారాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆధారాలన్నీ కూడాను రప్పిస్తున్నామండి. గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ఏ మేము లెటర్ పెట్టడం కూడా జరుగుతుంది, అది వచ్చిన వెంటనే ఆ ఆధారాలన్నీ కూడా చెప్తాము. ఆధారాలు మేము చూపించాల్సినటువంటి పని ఏమీ లేదు, అది గమనించండి మీరు. వారు ఏమైతే నాకు అమెరికాలో ఇవి ఉన్నవి అవి ఉన్నవి కార్లు ఉన్నవి లేదా నేను ఉద్యోగం చేశానని ఈ విధంగా ఎవరు ఎప్పుడైతే చెప్పారో ఆ విషయాల గురించే మీరు ఎందుకు పొందుపరచలేదని మేము గట్టిగా ఒక్కాణించడం అనేది జరిగింది. కానీ మేము మాకు చూపించాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, మీరు చెప్పినటువంటి వాటికే మేము చూపించండి అని మేము చెప్తున్నాము. కాబట్టి ఆ పౌరసత్వం గురించి కానీ
లేకపోతే గ్రీన్ కార్డు గురించి కానీ వీసా గురించి కానీ ఆ వివరాలు ఏమి దానిలో పొందుపరచలేదు కాబట్టి నేను అమెరికాలో ఉన్నానన్నారు. ఎన్ఆర్ఐగా మీరు పొందుపరచాల్సినటువంటి విషయాలు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి పారామీటర్స్కి అనుగుణంగా మీరు దానిలో మీరు చూపించాలి. అవి చూపించలేకపోవడం అనేది మీరు చేసినటువంటి అది కన్స్ట్రక్టివ్ ఫ్లా అని నేను గమనిస్తున్నాను. రెండవది, వారు సుబారో అనే కారు, మెర్సిడెస్ బెంజ్ అనే కారు, వాటి యొక్క ఖరీదులు కూడాను డాలర్స్లో తెలియజేయడం అనేది జరిగింది. డాలర్స్ అనేది ఎప్పుడు తెలియజేస్తారు? అమెరికాలో ఉంటేనే డాలర్ రూపాయి విలువ అక్కడ డాలర్ అని. కాబట్టి డాలర్స్లో చూస్తే వారు చూపించినటువంటి విలువ ఏమో తక్కువ, యాక్చువల్గా దానికి ఖరీదు కడితే దాని విలువ 1,40,00,000 చిల్లరగా ఉంది అనేది మేము గమనించాం. కాబట్టి వారు ఫారిన్లో కారులు చేశారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేసిన ఆ విషయాన్ని మరి వారే చెప్పారు కాబట్టి అది ఫారిన్లో ఉన్నారనే విషయాన్ని నేను కన్ఫర్మ్ చేసుకుని ఆ విషయాలు పొందుపరచలేదని మేము చెప్తున్నాం నామినేషన్లో. మరియు వారు పొందుపరచాల్సినటువంటి విషయాలన్నీ కూడాను ఫారిన్కి సంబంధించినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడాను పొందుపరచకుండా ఓన్లీ భారతదేశంలో ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి విషయాలనే పొందుపరచడం, తర్వాత ఆ విధంగా కమిషన్నే తప్పుతో పట్టించి తర్వాత ఈ విధంగా తన యొక్క నామినేషన్ని ఖరారు పరచుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ విధంగా ఆర్వో గారు కూడాను లంచం తీసుకున్నాం. ఈ విధంగా చేయడం అనేది వారికి ఏకపక్షంగా కూడాను వారికి అనుకూలంగా ప్రవర్తించడం అనేది జరిగింది. కాబట్టి ఈ ఎలక్షన్ కమిషన్ వారిని ఆర్వో మీద కూడాను సరైనటువంటి చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుని ఈ యొక్క విధి విధానాలు సక్రమంగా ఉండేలా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేలా కూడా చూడాలని నేను కోరుతున్నాను. తర్వాత 125A మరియు 135 సెక్షన్స్ ప్రకారం ఆర్వో గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆర్వో గారికి మీరు ఇవన్నీ జతపరచవలసినటువంటి ఇంకా జతపరచలేదని చెప్పేసి ఆర్వో గారికి కంప్లైంట్ చేయడం జరిగిందా? మేము ముందుగానే ఆర్వో గారికి యాజ్ పర్ నామినేషన్ ఎంట్రీస్ ఈ విధంగా ఉన్నాయి కరెక్ట్గా లేదా అనే సంగతి చూడమని మేము ఆల్రెడీ చెప్పాము. ఆన్లైన్లో ముందుగానే మేము లీగల్ నోటీస్ పంపించాము. దాని ప్రకారం వారు వారికి వారుగా ఆ యొక్క వాటి మీద ప్రతిస్పందించి కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యతను సరిగా నిర్వర్తించలేదు. వైలేషన్ ఆఫ్ రూల్స్, వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఆయన చేశారు కాబట్టి వారి మీద తక్షణం చర్య తీసుకుని వారి మీద యాక్షన్ తీసుకుని మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరగాల్సిందిగా కోరుతూ. మీరు ఆర్వో గారికి కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు జతపరచవలసిన జతపరచలేదు కాబట్టి మీరు కంప్లైంట్ చేయడానికి వెళ్ళానంటున్నారు, కాబట్టి మీరు ఆర్వో కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా స్పందించారు? యాక్చువల్గా నేనైతే ఆర్వో గారిని ప్రత్యక్షంగా కలవడం అనేది జరగలేదు. నాకు అనారోగ్య కారణాల వల్ల మా యొక్క బంధువుని పంపించడం అనేది జరిగింది. వారు ఎప్పుడైతే తీసుకెళ్ళి ఈ లీగల్ నోటీస్ని ఇస్తున్నారో ఆ రోజు లీగల్ నోటీస్ తీసుకోవడానికి కూడాను వారు ఇష్టపడక తిరస్కరించి మరి ఏకపక్షంగా అసలు వాటిలో ఉన్నటువంటి ఎంట్రీస్ అన్ని కూడాను ఏమైతే ఇచ్చారో అంతవరకు మేము చూసాము, ఆ విధంగా మేము యాక్సెప్ట్ చేస్తామని ఏకపక్షంగా చెప్పడం అనేది జరిగింది. అది మటుకు పద్ధతి కాదని మేము చెప్తున్నాము, ఎందుకని ఎన్ఆర్ఐ కాబట్టి. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.